స్పైసీ ప్రాన్స్ ఫ్రై ఎలా చేస్తారో చూద్దాం. స్పైసీ ప్రాన్స్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. హాఫ్ కేజీ ప్రాన్స్, స్లైస్డ్ ఉల్లిపాయలు, కారం, పసుపు, ఉప్పు, జీడిపప్పు, కరివేపాకు, చిల్లీస్, కొత్తిమీర, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాఫ్ కేజీ ప్రాన్స్ ఒక బౌల్లోకి వేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆయిల్. ఇప్పుడు బాగా మిక్సింగ్ చేసుకొని ప్రతి పీస్కి ఫ్లేవర్ వచ్చేలాగా మిక్సింగ్ చేసుకొని 20 మినిట్స్ మ్యారినేట్ చేయాలి. అదర్ నాన్ వెజ్ ఫుడ్ అయితే మాత్రం ప్రతి పీస్కి పట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ప్రాన్స్ కాబట్టి ఇది సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి కాబట్టి ఈజీ టు మిక్స్ ఇట్. దీన్ని 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. 20 మినిట్స్ ప్రాన్స్ మ్యారినేట్ అయ్యేలోపు మనము మిర్చి, ఆనియన్ ఇవన్నీ వేయించేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాతే ఆయిల్ వేయాలి. సో ఫస్ట్ ఆయిల్, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ చిల్లీస్, కరివేపాకు, జీడిపప్పు, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. సో మనం అనుకున్న కలర్ అయితే వచ్చేసింది ఆనియన్స్ బ్రౌన్ కలర్. సో ఆనియన్స్ సెగ్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి కాస్త హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసిన ప్రాన్స్ని వేయాలి. ప్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం అబ్జర్వ్ అవ్వాలి. అది అబ్జర్వ్ అయితేనే మనకి ప్రాన్స్ది అస్సలైన సిస్సలైన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ప్రాన్స్ని వేసేద్దాం అందులో. దీంట్లో వచ్చిన వాటర్ తోటే మనకి ప్రాన్స్ మొత్తం కుక్ అయిపోతుంది. సో మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో వాటర్ మొత్తం బయటికి వచ్చిన తర్వాత ఈ టెక్స్చర్ చూసి చెప్పొచ్చు, ఎస్ దీంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి అబ్జర్వ్ అయిపోయింది అని. సార్ కొంచెం సేపు లిడ్ పెట్టేసి వదిలేద్దాం. ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. ఇందాక మనం ఆనియన్స్ అండ్ టీమ్ వేయించుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని దీంట్లోకి షిఫ్ట్ చేద్దాం. స్పైసీ ప్రాన్స్ ఫ్రై చేసేటప్పుడు మ్యాండేటరీగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే ప్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం డీహైడ్రేట్ చేయాలి ప్రాన్స్ నుంచి, అప్పుడే ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు 5 to 10 మినిట్స్ బాగా వేయించుకోవాలి. సో బాగా డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పెప్పర్ని క్రష్ చేద్దాం.